ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైన బ్రేకప్ ఇష్యూ ప్రస్తుతం టాలీవుడ్లో బర్నింగ్ టాపిక్గా మారింది. బిగ్ బాస్ సీజన్ 5కి వెళ్లే ముందు షణ్ముఖ్ తన గుండెల్లో ఉన్నది దీప్తి సునైన మాత్రమే అని తేల్చి చెప్పేశాడు. అంతేకాదు దీప్తి సునైన సైతం షణ్ను బర్త్డే సందర్భంగా బిగ్ బాస్ హౌస్ బయట షణ్ముఖ్ వినిపించేలా కనిపించేలా సంబరాలు చేసింది. అన్నపూర్ణ 7 ఎకరాల వెనుక దీప్తి నిలబడి షణ్ముఖ్ హ్యాపీ బర్త్డే అని వినిపించేలా ఏర్పాటు చేసింది. అంతేకాదు ఫైర్ క్రాకర్స్ కాల్చి షణ్ణుపై తనకున్న ప్రేమ ఎలాంటిదో తెలిపింది. అయితే షణ్ణు మాత్రం తన గేమ్ ప్లాన్లో భాగంగా హౌస్లో సిరితో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాడు. హగ్గులు ముద్దులు టచ్లతో ఎంజాయ్ చేసి ప్రేక్షకులతో తమ ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్ ఉందని, గతంలో పున్ను రాహుల్ మధ్య నడిచిన రొమాన్స్ వల్లే రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడని అనుకున్న షణ్ముఖ్ పప్పులో కాలేశాడు. ఆల్రెడీ తాను బయట దీప్తితో డేటింగ్ చేస్తూనే ఎంగేజ్మెంట్ అయి హౌస్లో అడుగుపెట్టిన సిరితో రొమాన్స్ చేశారు. అది కాస్త బెడిసి కొట్టింది. ఇద్దరి కాంబినేషన్ బిర్యానీలో బాస్మతి రైస్లా కలిసిపోతుందని అంచనా వేస్తే అది కాస్త పులిహోర అయిపోయింది. చివరికి ప్రేక్షకులు కూడా షణ్ణుపై తమ వ్యతిరేకతను వెలిపుచ్చి ఓట్ల రూపంలో సన్నీని గెలిపించారు. ఇదంతా బాగానే ఉంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప్తి షణ్ముఖ్ జశ్వంత్ సైతం బ్రేకప్ చెప్పుకునే స్థాయికి గొడవలు వెళ్ళిపోయాయి. అయితే అటు సిరి శ్రీహాన్ సైతం హౌస్లో జరిగింది లైట్ తీసుకున్నారు. అంతేకాదు ఇద్దరు కలిసి ఎప్పటిలాగే కలిసిపోయారు. అయితే దీప్తి షణ్ణులు ఇలా ఎందుకు విడిపోయారనేదే ప్రశ్నగా మారిపోయింది. దీనికి మాత్రం ఎలాంటి సమాధానం దక్కడం లేదు. దీప్తి చెప్పుడు మాటలు వినడం వల్ల ఇలా జరిగిపోయిందని ఆమె స్నేహితులు అంటున్నారు. నిజానికి దీప్తి షణ్ణులు గతంలో కూడా బ్రేకప్ అవడం వల్లే మళ్ళీ కలిశారు. ఈసారి మాత్రం ఇద్దరి మధ్య గొడవ పెద్దదైందనే వాదన వినిపిస్తోంది. అయితే సిరి ఎక్కడ షణ్ణుతో కలిసిపోతుందని ఓవర్ ప్రొటెక్టివ్నెస్ కారణంగా షణ్ణు గురించి దీప్తికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. దీప్తి కనుక షణ్ణుని కంట్రోల్లో పెడితే తనకు సిరి దగ్గరవుతుందని శ్రీహాన్ ప్లాన్ చేశాడు. కానీ అది కాస్త ముదిరి దీప్తి షణ్ణు బ్రేకప్కి దారితీసింది. ఈ ఆటలో చివరికి సిరి శ్రీహాన్ బాగానే ఉన్నారు. కానీ షణ్ణు మాత్రం ఆటలో అరటిపండయ్యాడు.